హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో డ్యూటీ కంటిన్యూలో ఉంటూనే పిఎఫ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ విత్ర్రా చేసుకోవచ్చో లేదో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తూ పిఎఫ్ అడ్వాన్స్ అమౌంట్ చేసుకునే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కానీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పిఎఫ్ మరియు పూర్తి పెన్షన్ విత్ర్రా చేసుకునే అవకాశం అయితే ఉండదు కానీ ఇక్కడ ఈ కేసులో ఏంటంటే వీరు ఆల్రెడీ వేరే కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు అయినా కూడా ఇక్కడ పిఎఫ్ పెన్షను మరియు టోటల్ పిఎఫ్ని ఏ విధంగా నేను విత్ర్రా చేస్తానో చూపిస్తాను ఇది అందరికైతే వర్తించదు చాలా రేరు ఒక నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఎవరికి ఇది వర్తించదు ఇటువంటి ఫార్ములా ఎందుకంటే ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు క్లెయిమ్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో అది ఏంటో మీకు పూర్తి వివరాలు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ ఈపిఎఫ్ మెంబర్ హోమ్ పేజీలా ఓపెన్ చేస్తున్నాను తర్వాత ఇలా మనకు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజీలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి యూఏ నంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ఇన్ పైన క్లిక్ చేస్తారు తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈపిఎఫ్ నుండి వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది ఆ వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి లాగిన్ అవుతాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనము పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యాం ఇప్పుడు వీరేంటంటే టోటల్గా త్రీ కంపెనీస్లో డ్యూటీ చేశారు సో ఇక్కడ మీకు సర్వీస్ హిస్టరీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా డ్యూటీలో ఉంటూనే పిఎఫ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏ విధంగా విత్డ్రా చేయొచ్చో ఇది అందరికైతే ఉపయోగపడదు నేను ముందే చెప్తున్నాను ఓకే ఎవరికైతే సర్వీస్ ఓవర్ ల్యాప్ ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉంటుంది లేదంటే ఒకేసారి రెండు కంపెనీలు డ్యూటీ చేసి ఉంటారో వారి విషయంలో కొందరికి ఇది ఈ ఫార్ములా అనేది ఒక అది ఎలా అనేది ఇప్పుడు మీకు ఇక్కడ సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి చూపిస్తాను దానికోసం ఇక్కడ మనము వ్యూ పైన క్లిక్ చేయాలి సో వ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు సర్వీస్ హిస్టరీ అనేటటువంటి ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క సర్వీస్ హిస్టరీ టోటల్ ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు వాడి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి అనేది కనిపిస్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇలా సర్వీస్ హిస్టరీ ఓపెన్ అవుతుంది సో టోటల్గా వీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు త్రీ కంపెనీస్లో డ్యూటీ చేశారు ఇది కంపెనీ నెంబర్ వన్ ఇది టూ తర్వాత కింద కనిపించేది ఉంది కదా ఇది త్రీ ఓకే ఈ మూడు కంపెనీస్లో డ్యూటీ అయితే చేయడం జరిగింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఈ సెకండ్ కంపెనీ అమౌంటు థర్డ్ దానిలోకి ట్రాన్స్ఫర్ చేశాను ఓకే ఎందుకంటే ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనకు అప్డేట్ ఉంది సెకండ్ కంపెనీలో సరేనా కానీ ఇక్కడ మీరు ఫస్ట్ కంపెనీ చూసారంటే ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ లేదు అంటే ఇక్కడ ఏంటి టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి ఈ కంపెనీలో డ్యూటీ చేస్తూనే మళ్ళీ ఇక్కడ రెండు కంపెనీస్లో డ్యూటీ చేశారు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి ట్వంటీ టూ వరకు ఒక కంపెనీలో డ్యూటీ చేశారు ఆగస్టు తర్వాత మళ్ళీ ఏం చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్లో ఇక్కడ జాయిన్ అయ్యారు తర్వాత ఇక్కడ మనకు చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై థర్టీ ఫస్ట్ వరకు ఇక్కడ డ్యూటీ చేశారు అంటే ఈ రెండి కంపెనీకి సంబంధించి ఎటువంటి సర్వీస్ ఓవర్ ల్యాప్ లేదు కానీ ఓవరాల్గా సర్వీస్ చూసినట్లయితే సర్వీస్ సిస్టర్లో మనకు ఓవర్ ల్యాప్ ప్రాబ్లం ఉంది అని మనము గమనించవచ్చు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీరు ఆల్రెడీ ఈ కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ కంపెనీలో ఆల్రెడీ డ్యూటీ చేస్తున్నారు ఈ సెకండ్ కంపెనీ థర్డ్ కంపెనీలో రీజన్ చేశారు ఎగ్జిట్ అయ్యారు ఎగ్జిట్ అయినప్పుడు మనకు ఏ విధంగా పిఎఫ్ విత్డ్రాల్ చేస్తామంటే ఈ లాస్ట్ ఏదైతే వర్క్ చేశారో ఈ కంపెనీ ఈ లాస్ట్ వర్క్ చేసిన కంపెనీ నుండి మనము పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ చేస్తున్నాం అంటే ఈ రెండో నీ మూడో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాము అంటే ఈ రెండింటికి సంబంధించిన అమౌంట్ మనము విత్డ్రా అనేది చేస్తున్నాం మరి ఇప్పుడు దీంట్లో ఈ మరి ఫస్ట్ కంపెనీ పరిస్థితి ఏంటి అంటే ఫస్ట్ దాంట్లో ఇంకా కంటిన్యూ అవుతున్నారు అంటే ఇంకా డ్యూటీ చేస్తూ ఉన్నారన్నమాట ఓకే ఇది ఇలానే ఉంటుంది ఈ రెండింటిని మనం ఇప్పుడు ఫుల్ సెటిల్మెంట్ పిఎఫ్ మరియు పెన్షన్ నేను అప్లై చేసి చూపిస్తాను ఓకే దానికోసం మనం ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్ సి అని కనిపిస్తూ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తాము సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తారు దాని తర్వాత వెరిఫై అవుతుంది కింద మీరు ఇక్కడ చూడవచ్చు సెప్టెంబర్ ఫస్ట్ నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ఇక్కడ వీళ్ళు ఎగ్జిట్ అయ్యారు జాయిన్ అయ్యారు తర్వాత ఇక్కడ మనకు చూడవచ్చు ఎగ్జిట్ థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే లాస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి పిఎఫ్ని మనము విత్రా అనేది చేస్తున్నాం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తాం ఓకే దీనిపైన క్లిక్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మెళ్ళి మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కనిపిస్తుంది చూడండి లాస్ట్ జాయిన్ అటువంటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కనిపిస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి వేరే కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు కూడా డ్యూటీ చేస్తున్నారు అక్కడ ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఓకే ఇక్కడ మనము నెక్స్ట్ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము సో ఇది ప్రాసెస్ చాలామందికి తెలిసే ఉండవచ్చు నెక్స్ట్ ఇక్కడ పిఎఫ్ ఫామ్ నైన్టీన్ మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేస్తే ఇలా నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫిఫ్టీన్ జీ అడుగుతుంది మీ యొక్క పిఎఫ్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ ఎబో ఉండి మీ యొక్క సర్వీస్ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువగా ఉంటే ఫిఫ్టీన్ జీ అనేది మీరు మ్యాండేటరీగా ఫిల్ చేయాలి లేదంటే ట్యాక్స్ కట్ అవుతుంది ఓకే దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు ఓకే ఇవంతా అడ్రస్ ఇక్కడ మీరు ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ని మీరు ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయాలి హండ్రెడ్ కేబీ నుండి ఫైవ్ హండ్రెడ్ కేబిలోపు అయితే ఉండాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క నేము బ్యాంక్ అకౌంట్ అవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఓకే ఇవన్నీ ఇప్పుడు నేను ఇప్పుడు ఫిల్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరోసారి ఇక్కడ మీకు అప్లికేషన్ చూపిస్తున్నాను ఫస్ట్ ఇక్కడ ఫామ్ నైన్టీన్ మనం సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్ ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేశాము నెక్స్ట్ ఇక్కడ బ్యాంకు పాస్బుక్ మనం అప్లోడ్ చేశాము దాని తర్వాత ఇక్కడ కన్సల్ట్ చెక్ బాక్స్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే ఇలా మనకు గెట్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తుంటుంది దీని మీద మనము క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే పిఎఫ్ లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనము వ్యాలడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఓటీపీ ఎంటర్ చేశాము దాని తర్వాత ఇక్కడ కింద క్లిక్ చేస్తున్నాను వ్యాలడేట్ ఓటీపీ అని తర్వాత ఇలా మనకు పిఎఫ్ క్లెయిమ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది ఓకే ఇప్పుడు నేను పిఎఫ్ని మాత్రమే అప్లై చేశాను పెన్షన్ అప్లై చేయలేదు ఇప్పుడు పెన్షన్ని ఏ విధంగా అప్లై చేయాలి సేమ్ మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాం ఓకే క్లిక్ చేసిన తర్వాత మొదటి ఆప్షన్ మనకి ఇక్కడ క్లైమ్ ఫామ్ థర్టీ వన్ అని కనిపిస్తూ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మళ్ళీ మనము బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది దాని తర్వాత కింద మనకు మళ్ళీ ఆప్షన్ కనిపిస్తుంది కదా ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఇక్కడ క్లిక్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ ఉంది కదా ఇది వరకు మనము ఫామ్ నైన్టీన్ అప్లై చేసాము ఇప్పుడు ఫామ్ టెన్సీ అనేది అప్లై చేయాలి ఓకే ఫామ్ టెన్సీ మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ చూడండి ఈ విధంగా మనకు వస్తుంది సేమ్ ఏం లేదు సేమ్ ఏదైతే ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేస్తాము తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉంది కదా స్కాన్ చేసింది హండ్రెడ్ కేబీ నుండి ఫైవ్ హండ్రెడ్ లోపు ఉన్నటువంటి పాస్బుక్ని అప్లోడ్ చేసి ఓటీపీ అనేది తీసుకుంటాం ఇక్కడ బ్యాంకు సారీ పెన్షన్ క్లెయిమ్ అప్లై చేసే ముందు ఏంటంటే సుమారుగా మీరు ఒక కంపెనీలో సిక్స్ మంత్స్ అయితే డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఉండాలి అప్పుడే మీరు పెన్షన్ క్లెయిమ్ అనేది అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ అన్ని డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరోసారి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ ఫామ్ టెన్సీ క్లిక్ చేశాను నెక్స్ట్ ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేశాము దాని తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ అప్లోడ్ చేశాము నెక్స్ట్ ఇక్కడ కన్సల్ట్ చెక్ బాక్స్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే సేమ్ మళ్ళీ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము వాలడరేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే పెన్షన్ క్లెయిమ్ కూడా అప్లై చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ చూస్తున్నారు కదా ఇప్పుడు పెన్షన్ క్లెయిమ్ కూడా ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా మనము అప్లై చేస్తాం సో దానికి సంబంధించిన స్టేటస్ ఇలా మనకు కనిపిస్తుంది పెన్షన్ విత్రాల క్లెయిమ్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి ఓకే ఇక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తాను ఏ విధంగా మనకు చూపిస్తుంది అని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనము చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఫామ్ టెన్సీ ఫామ్ నైన్టీన్ మీరు ఎప్పుడు పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసినా దానికి సంబంధించినటువంటి డేటు టైము ఇవన్నీ కనిపిస్తాయి నేను ఎప్పుడు అప్లై చేశాను థర్టీ మార్చ్ టూ ఉదయం ట్వంటీ ఫోర్ ఉదయము టెన్ థర్టీ ఓకే టెన్సీ అండ్ నైన్టీన్ రెండు కూడా అప్లై చేశాను దానికి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ క్లెయిమ్ అనేది పిఎఫ్ ఫీల్డ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది నెక్స్ట్ మనకు ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోపల పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయ్యి మన బ్యాంక్లోకి అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మరోసారి ఇక్కడ నేను ఇప్పుడు సర్వీస్ హిస్టరీ అయితే చూపిస్తాను ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది అలా ఎలా అప్లై చేశారనేసి సో ఇప్పుడు నేను వ్యూ సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేశాను ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే వీలు లేవు ఫస్ట్ కంపెనీలో టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి ఇప్పటి వరకు ఎగ్జిట్ అనేది కాలేదు కాబట్టి ఈ డ్యూటీ కంటిన్యూ అవుతూనే వేరే దాంట్లో డ్యూటీ చేయడం జరిగింది దాంతో ఇక్కడ రెండో కంపెనీ మళ్ళీ మూడో కంపెనీ దీంట్లో రెండిట్లో కూడా ఎటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ మ్యాచ్ లేదు అందుమూలంగా నేను ఏం చేశానంటే ఈ ఫస్ట్ సెకండ్ కంపెనీ అమౌంట్ని థర్డ్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి థర్డ్ నుంచి పిఎఫ్ అనేది అప్లై చేశాను ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్ సి ఈ ఫస్ట్ కంపెనీ అమౌంట్ అలానే ఉంది ప్రజెంట్ డ్యూటీ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి సో ఇలా ఉన్నప్పుడు కొందరికి పిఎఫ్ అప్లై చేయొచ్చు క్లెయిమ్ కూడా సెటిల్ అవుతుంది అర్థమవుతుంది కదా క్లెయిమ్ కూడా సెటిల్ అవుతుంది ఎటువంటి మిస్ మ్యాచ్ అనేది ఇక్కడ లేదు ఈ రెండింటికి సంబంధించి ఒకవేళ ఈ ఫస్ట్ డ్యూటీ చేసిన అమౌంట్ని ఫస్ట్ దాంట్లో కానీ సెకండ్ దాంట్లో కానీ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు మళ్ళీ మీకు సర్వీస్ అవర్ ల్యాప్ అనేది కనిపించేసి క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో కొందరికి ఈ విధంగా సర్వీస్ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా పిఎఫ్ అనేది అప్లై చేసే అవకాశము వన్ పర్సెంట్ అనేది ఉంటుంది ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు